సిపిఐ పార్టీ చేపట్టిన పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ ప్రజా చైతన్య యాత్ర నేడు బోయినపల్లి మండలానికి చేరుకుంది. ఈ యాత్ర కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుందని పార్టీ శ్రేణుడు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. 2014లో బీజేపీ పరిపూర్ణ మెజారిటీతో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలపై రెండు రకాల దాడులు ముంచుకు వచ్చాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనార్టీలను, దళితులను అణచివేస్తూ బీజేపీ సంఘ్ పరివార శక్తులు దేశ ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ బోయినపల్లి మండల కార్యదర్శి తాళ్లపల్లి లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆడారు రాములు, జిల్లా కార్యదర్శి గుంటి వేణు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మణికంఠారెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మంద సుదర్శన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనకు తెలుసు, మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ముక్కలు చేసి ఆడ అసెంబ్లీ లేకుండా చేసినాడు. ఎంత దుర్మార్గం సాగుతుందో చూడండి. ఇంకోవైపున గుజరాత్ పక్కన ఉనానే పట్టణంలో ఎస్సీలపైన దాడి చేస్తూ ఉన్నారు, ముస్లింలపైన దాడి చేస్తూ ఉన్నారు, క్రిస్టియన్లపైన దేశవ్యాప్తంగా అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది మతాలకు, కులాలకు, భాషలకు, భావాలకు అతీతమైంది. మనుషులంతా ఒకటే. మన మార్క్సిజం లెనిజం కూడా అదే చెప్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ అదే చెప్తున్నది. కులాల మతాల మధ్య అంతరాలు ఇవన్నీ ఆయన ఏం చెప్పాడు? 9 ఏళ్ల కింద ప్రధానమంత్రి అభ్యర్థి నిలబడి, నేను బీసీ వారిని, ఛాయ వారిని, ఛాయమ్మల కుటుంబం నుంచి వచ్చాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో దోసుకొని విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు 72 లక్షల కోట్లు ఉన్నాయి, ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తా అన్నాడు. ఒక పైసా ఆయన వేశాడా? అంటే అబద్ధం ఆడినట్టే కదా, మోసం చేసినట్టే కదా, మాటలు మనుషులు నమ్మించి నట్టేట ముంచినట్టే కదా. అలాగే సంవత్సరానికి నిరుద్యోగ యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చాడా ఉద్యోగాలు? ఇయ్యలేదు. ఇంకేమన్నాడు? మై చౌకుదారము హిందీలో అంటే నేను కాపలదారుగా ఉంటాను, నేను లంచం తిననీయను, నేను తినను అన్నాడు. మరి ఆయన తింటాడా లేదా అని అర్థం చేసుకోండి. జమ్మూ కాశ్మీర్ సత్యపాల్ మాలిక్ అనేట ఆయనే మాజీ గవర్నర్, ఆయనకు 300 కోట్లు లంచం ఇవ్వబోతే ఆయన తీసుకోలే, తీసుకోకపోతే ఆయన పదవి తీసేశారు. తీసేసి ఇప్పుడు ఆయన మీద సిబిఐ కేసు పెట్టుకున్నారు. ఏమి ఆయనకి ఎందుకు లంచం ఇవ్వబోయినారు? ఎవడు ఇవ్వబోయినాడంటే ఆర్ఎస్ఎస్ అధినేత రామ్ మాధవ్ ఇవ్వబోయినాడు. పేరుతో సహాచ్చింది ఆ రామ్ మాధవ్ బీజేపీ మన ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాడు, బీజేపీ నాయకుడు. దేని కొరకు ఏమైనారు? రిలయన్స్ ముఖేష్ అంబానీకి ప్రభుత్వ ఉద్యోగులకు బీమా పథకం అమలు చేసేదానికి ఏమైనా. మరొకవైపున 2200 కోట్ల సివిల్ వర్క్స్కి అంటే సైడ్ డ్రైన్స్కి లేదా సిసి రోడ్లకు వీటికి సంబంధించి పుట్టించినయే, దేవుళ్ళను కూడా మనుషులు పుట్టించినయే. అయితే దేవుళ్ళను నమ్ముడు నమ్మపడు వ్యక్తిగత విషయమది, కానీ ఇవాళ ఈ మతం పేరుతో మారడం అనేది. ఇంకోవైపు ఏమంటా అన్నాడు? బాబరి మసీదు కూలగొట్టి రామ మందిరం కడతాం, రాముని రాజ్యం తెస్తాం. ఏదా రాముని రాజ్యం? రాముని రాజ్యం అంటే గిరియనా? పేదవాడే తిండి లేకుంటున్నాడు, ఇల్లు లేకుంటున్నాడు, ఆకలితో అలబడిస్తున్నాడు. రాముని రాజ్యం అంటే అందరు సుఖంగా ఉండాలి. రాముని రాజ్యం పేరుతో రావణాసురు రాజ్యం చేస్తారా? అది ఊరుకుండేది లేదు. మతం ఉన్మాదం పనికిరాదు. మనువాద సిద్ధాంతాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎస్సీలు కాళ్ళకాడ, మోకాళ్ళకాడ, బీసీలు తొడలకాడ, వైశ్యులు, ఇతరులు, బ్రాహ్మణులు తలకాయ పుట్టినంటే మళ్ళీ ఏంటంటే దొరరాజ్యం వస్తుందంటే మనం సహించలేదు, తెలంగాణను అంగీకరించేది లేదు, దేశంలో ఎక్కడ కూడా అంగీకరించలేదు. అందుకనే సిపిఐ పార్టీ బీజేపీ కటావో దేశ్కో బచావో నినాదంతో ముందుకు సాగుతుందని చెప్పారు. అలాగే
కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శి కనుమర్రి వెంకటస్వామి గారు, వేములవాడ నియోజకవర్గ కార్యదర్శి కౌడ రాములు గారు, ఏఎస్ఎఫ్ మహిళా సమైక్య నాయకురాలు కుడి లక్ష్మి గారు, మల్లక్ గారు, పద్మ గారు, అలాగే సోదరి మల్లు, ప్రజానటమండలి కళాకారులు, బోయినపల్లి గ్రామం పెద్దలారా, సోదరులారా, సోదరిమారా, అందరికీ నా నమస్కారాలు. ఈ